అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యేదో తెలుసా? సరే అసలు మీరంతా కాలేజీకి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైం కి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు, ఐ యామ్ క్లెవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవును రా, ఏంట్రాని ఏంటి? అయినా చదువు చదువుతూ నాకు మాట్లాడి. చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. చిచి, ఏమిటో రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంట్రా చూస్తున్నా, ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం? ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు? ఏ నేను చెప్పట్లా, రోజు చెప్పా. ఏం చెప్పుకున్నావు సార్? ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా? అబ్బా ఏ మేము మర్చిపోతే మీరు గుర్తు చేయరా? ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వులే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్. వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? వాడు క్లాస్కే రాడు, వచ్చిన విండు. వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్నెవడ్రా అన్నది? నేనన్నది వాణ్ణి, మీ దద్ది నెంబర్ వన్ని. దద్ది ఏమిటిది టాపిక్? మన మీదకి డైవర్ట్ అవుతుంది. వీణ మన కాలేజ్ ఛాంపియన్. నా ఛాంపియన్ అయితే కొమ్ములు ఉంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకుర్చరా పూల సొక్క. పూల సొక్కనా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో, లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. ఏపీటీడీ ఎఫ్ఐఎస్ ఏంది? మా యూనియన్ సార్. నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, అటు జాయింట్ సెక్రటరీ. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. ఆ ఎల్లో షర్ట్ చూడండి, మీ ట్రెజరరా? ఈ బెంచి మొత్తం వేరే యూనియన్ సార్. అంతే బాబు, ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ, బెంచికి ఒక యూనియన్. నిన్న ఎక్కడ అవడం ఏమనలేడు రా, నువ్వు కాలేజ్ ఛాంపియన్ రా. అదే నీకు అర్థం కాదు. నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నిన్న? నిన్నే. ఎల్లరా, భయం ఏంటి? నువ్వు ఎల్లరా బాబు, మమ్మల్ని అందరినీ పిలిచి లోపే ఎల్లరా. సార్ ఎస్ రా. సార్ సార్ చూడు బాబు, మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు, కాదనలేదు. మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు, వద్దనలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఏమేం సార్? నువ్వే కారణం బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు. నీకా ఆటలు తప్ప పాఠాలు రావు. లేదు సార్, బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను. నువ్వు కష్టపడద్దు బాబు, నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం. మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం. కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి. ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం ఎంత కష్టమో చెప్పు. లేదు సార్, నేను బాగా చదువుతాను సార్. వద్దన్నాను కదా. వద్దయ్యా బాబు, నువ్వు తెల్లకాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి, మా తెప్పలు మేము పడతాం. ఎలా నింపాలి సార్? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీద ఎక్కించేసేయి. ఆ 10 మార్కులు మేము వేసేస్తాం, నువ్వు పాస్ అయిపోతావు. ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడింది. దీన్ని నిలబెడతానని నాకు మాట. మాట ఇస్తున్నా సార్. ఒట్టు ఒట్టు సార్. గిల్లు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. మరీ మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువు కష్టమేమోరా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకుని. చెప్పానా ఈ బుక్ లో ఉందని? నువ్వు నా మాట చదివిలో. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ది డయాగ్రామ్ దే హావ్ గివెన్, దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. చదివి. సైలెన్స్. నిజంగా చదివి కూడా ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. ఏంట్రా వాడి మొహం చూస్తున్నా? రానా ఈ కూడా రానా? అవును రా, రానే. ఏంటి రే, నువ్వు తీరా. అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్ వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని
పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబురలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రై తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. మళ్ళీ ఇదే పాట. పోయిన సార్ కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు, రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3,000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను. కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరే, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టాప్. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేమన్నీ భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకోటి తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరా గాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1, 2, 3, 4. ఓ, తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రే వద్దు, బక్కరా అయిపోతావు. మేడం, కొంపతీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రే వద్దురా. రే, 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే, వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్. టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు, తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం, ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. రవి, 1 మినిట్. మీ పాట చాలా బాగుంది. థ్యాంక్స్. రవి రవి, అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు చదువు అంటే ఎందుకంత భయం? అది ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి. దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి, డెఫినెట్గా టాప్ ర్యాంక్లో పాస్ అవుతారు.
బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడా? పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేట్రా అడిదిరి కూర్చున్నావు? లెక్చరర్లా ఫీల్ అవుతున్నావా? తిరుగా సార్, అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? వా పై కూర్చో. ఏం మిగిలిన డౌట్లు నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు, నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుదిరి కూర్చున్నావేంట్రా? ఇడిదిరి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఇడిదిరిగి పాఠం చెప్తే ఎట్ట ఉంటుంది మీకు? ఇప్పుడు డిప్రిషియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎడు వేపేస్తారు. నేను చెప్తాను సార్. అరే టోపీ, నువ్వు పైకిలే టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. ఉటకలు మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకరుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులు ఎత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆయన వదిలేసి మా మీద పడతారంటే ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్? లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో, ప్రాఫిట్లు అంటామేమో అనుకున్నాను. ఏంటి, థ్యాంక్స్ చెప్పాలనా? నా ట్యూషన్స్ ఎప్పటి నుంచి చెప్తున్నావు? నేనా? అవును. ఈరోజు సాయంత్రం కాలేజ్ అయ్యాక మొదలు పెడతావా? అమ్మో నా వల్ల కాదు. ప్లీజ్ 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 ప్లీజ్. సారీ రవి. ప్లీజ్ సారీ సారీ సారీ. లేదురా, చదువుకోవాలి. ఒరే రవి, అంతేలేరా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. నువ్వు చెప్పు. ఇక్కడ వద్దు, కానీ ఇంకో మంచి ప్లేస్ ఉంది. టిఫిన్కి అయితే 10 రూపాయలు, మీల్స్కి అయితే 20. ఎవ్వరూ రాకుండా ఉండే చోటు నేను చూపిస్తాను, రండి. సారీ అండి, మేము ఆ టైప్ కాదు, చదువుకోవాలని వచ్చాం. ఊరుకోండి సార్, ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు పార్క్ వచ్చి మేము చదువుకోవడానికి వచ్చామంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు లవర్స్ అని తెలుస్తూనే ఉంది, మొహమాట పడకుండా రండి సార్. వసు, ఇంకో మంచి ప్లేస్ ఉంది, పద. ఇంకో పార్కా? కాదు, మా ఇల్లు. ఇంట్లో ఎంత మంది ఉంటారు? నేను, మా నాన్న. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరేనా? మా ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? నేను, మా నాన్న, అమ్మ, అత్త, చిన్నాన్న, పిన్ని, వాళ్ళిద్దరు పిల్లలు, మా నాన్న దగ్గర పనిచేసే 4 కుర్రాళ్ళు, సర్వెంట్స్ 3, మొత్తం 15 మంది. మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? మీ బాత్రూమ్ అంత ఉండొచ్చు. ఓ పని చేద్దాం, మీ ఇద్దరు మా ఇంటికి వచ్చేయండి, మేమందరం మీ ఇంటికి వచ్చేస్తాం. భలేగా మాట్లాడుతుంది, ఎవరి అమ్మాయి? తను వసుంధర అని మా క్లాస్మేట్. నమస్తే అంకుల్. ఈయన తాతారావు గారని, నా తాత, తల్లి, తండ్రి, వస్తాదు అన్నీ ఈయన. ఆమె ఈయన భార్య. నమస్తే.
తను రంజన అని మా హౌస్ కీపర్. హలో. హాయ్. మరి మీ అమ్మ? లేదమ్మా, పసిగుడ్డిగా ఉన్నప్పటి నుంచి నేనే పెంచాను. ఓ, అందుకు అమ్మాయిలంటే అంత భయం? నాన్నగారు వచ్చినట్టున్నారు. మనం లోపలికి వెళ్ళి చదువుకుందామా? తాతారావు. బాబు, స్టేట్స్ నుంచి నాకు పార్సల్ రావడం వచ్చిందా? వచ్చింది బాబు. గుడ్, నా రూమ్ లో పెట్టించు. రంజన వస్తున్నా అండి. ఏమిటి ఇదంతా? అబ్బాయి గారు వాళ్ళ క్లాస్మేట్ గారు ఇప్పటిదాకా ఇక్కడ చదువుకున్నారు. వాడు ఇంట్లోనే ఉన్నాడా? రవి, కమ్ హియర్. మై సన్, సక్సెస్ టు మై ఎంపైర్. మెహతా అంకుల్ తెలుసు కదా, ఆయన భార్య మిసెస్ మెహతా నాకు ఈ రాత్రి కంపెనీ ఇవ్వడానికి వచ్చింది. హాయ్ డార్లింగ్. ఎవర్రా అది? తన ఫ్రెండ్ అది. వసు, కమ్. తను వసు అని నా క్లాస్మేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? నువ్వు కోటీశ్వరుడివి, నా 200 కోట్ల ఆస్తికి వారసుడివి. ఇలా పాలమ్ముకునే వాళ్ళతోనూ, పేడ పిసుకునే వాళ్ళతోనూ తిరగకూడదు. డాడి, తన నా ఫ్రెండ్ డాడి. మీరు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నాకెదురు చెప్తావరా? తాతారావు. బాబు, ఈ అమ్మాయిని బయటికి పంపించాయి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో రానివ్వకూడదు. ఏం చేస్తున్నారు మీరంతా? డాడి, ప్లీజ్ డాడి, డాడి. తన్ నో డార్లింగ్, యువర్ ఫాదర్ ఇస్ రాయ్. అడుక్కు తినే వాళ్ళతో నువ్వు తిరగకూడదు. షట్ అప్. రవి, పోరా, పో. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానిస్తావా? కూల్ డౌన్ డార్లింగ్, కూల్ డౌన్. ఆ మాత్రం తగలకపోతే కంట్రోల్లో ఉండడు. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్ రవి, ఈరోజు నుండి నువ్వు ఒంటరివాడివి కాదు. నీకు నేనున్నాను. నీకు సంతోషం కలిగినా, బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా చిన్నప్పుడే పోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ రోజుకో గెస్తో ఇంటికి వస్తాడు. ఇందాక నువ్వు మాట్లాడేవి ఎఫెక్షనేట్గా, అలా మా నాన్న ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐమ్ సారీ. ఇక నుండి మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, ఓకే? నేను కొడుగ్గా పుట్టలేదు నా మీద, తనకొక కొడుకుని ఇవ్వలేకపోయిందని అమ్మ మీద. నాన్నకి చాలా కోపం, దాంతో పెత్తనం మొత్తం మా మేనతకిచ్చాడు. మా అత్త ఇష్టం లేదే నాన్న ఇంట్లో ఏది జరగనివ్వడు. అర్థమేంటో తెలుసా నీకు? క్షేమంగా వెళ్ళండి అని. ఆ ఫ్లైట్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉండే ఉంటారని నా నమ్మకం. ఓ, అలాగా? అయితే థ్యాంక్స్. దేనికి? నువ్వు నాకు చాలాసార్లు చెప్పావుగా